సికింద్రాబాద్ స్వప్నలో కాంప్లెక్స్ దగ్గర సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇప్పటివరకు 13 మందిని రెస్క్యూ చేసినట్లు అధికారులు చెబుతున్నారు. ఇంకా కొంతమంది లోపలే ఉన్నట్లు తెలుస్తుంది. వాళ్ళందరితో అధికారులు ఫోన్లో మాట్లాడుతున్నారు. కొద్దిసేపటి క్రితమే ఆరుగురిని బయటకు తీసుకొచ్చారు. వీళ్ళంతా అపస్మారక స్థితిలో ఉన్నారు. వీళ్ళంతా కూడా ఊపిరి ఆడకపోవడంతోనే అపస్మారక స్థితికి వెళ్ళినట్లు తెలుస్తుంది. ఆరుగురిలో ముగ్గురు యువతులు ఉన్నారు. ఓ యువతికి రెస్క్యూ సిబ్బంది సిపిఆర్ చేసినట్లు అక్కడి వాళ్ళు చెబుతున్నారు. అపస్మారక స్థితిలో ఉన్న ఆరుగురిని యశోద సన్షైన్ గాంధీ హాస్పిటల్కు తరలించారు. కాంప్లెక్స్లో మరికొందరు ఉన్నట్లు సమాచారం. మంటలను అదుపులోకి తెచ్చేందుకు అధికారులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. అగ్ని ప్రమాదంలో చుట్టుపక్కల దట్టమైన పొగ అలుముకుంది. ఫైర్ సిబ్బంది, పోలీసులు, డిజాస్టర్ మేనేజ్మెంట్, జిహెచ్ఎంసీ సిబ్బంది సహాయక చర్యలో పాల్గొంటున్నారు. రెస్క్యూ ఆపరేషన్ను పోలీస్ కమిషనర్ సిపి ఆనంద్ పరిశీలిస్తున్నారు. అగ్ని ప్రమాదం జరిగిన స్థలాన్ని పరిశీలించారు హోంమంత్రి మహమూద్ అలీ. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు. కాంప్లెక్స్ లోపల ఎవరు లేరని తెలిపారు. అగ్ని ప్రమాదం జరిగిన స్థలాన్ని పరిశీలించారు హోంమంత్రి మహమూద్ అలీ. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు. కాంప్లెక్స్ లోపల ఎవరు లేరని తెలిపారు. మరిన్ని డీటెయిల్స్ షెరీఫ్ లైవ్ లో అందిస్తారు. షెరీఫ్, ప్రెసెంట్ సిచ్యువేషన్ ఏంటి? సికింద్రాబాద్ స్వప్నలో కాంప్లెక్స్ దగ్గర సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇప్పటివరకు 13 మందిని రెస్క్యూ చేసినట్లు అధికారులు చెబుతున్నారు. ఇంకా కొంతమంది లోపలే ఉన్నట్లు తెలుస్తుంది. వాళ్ళందరితో అధికారులు ఫోన్లో మాట్లాడుతున్నారు. కొద్దిసేపటి క్రితమే ఆరుగురిని బయటకు తీసుకొచ్చారు. వీళ్ళంతా అపస్మారక స్థితిలో ఉన్నారు. వీళ్ళంతా కూడా ఊపిరి ఆడకపోవడంతోనే అపస్మారక స్థితికి వెళ్ళినట్లు తెలుస్తుంది. ఆరుగురిలో ముగ్గురు యువతులు ఉన్నారు. ఓ యువతికి రెస్క్యూ సిబ్బంది సిపిఆర్ చేసినట్లు అక్కడి వాళ్ళు చెబుతున్నారు. అపస్మారక స్థితిలో ఉన్న ఆరుగురిని యశోద సన్షైన్ గాంధీ హాస్పిటల్కు తరలించారు. కాంప్లెక్స్లో మరికొందరు ఉన్నట్లు సమాచారం. మంటలను అదుపులోకి తెచ్చేందుకు అధికారులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. అగ్ని ప్రమాదంలో చుట్టుపక్కల దట్టమైన పొగ అలుముకుంది. ఫైర్ సిబ్బంది, పోలీసులు, డిజాస్టర్ మేనేజ్మెంట్, జిహెచ్ఎంసీ సిబ్బంది సహాయక చర్యలో పాల్గొంటున్నారు. రెస్క్యూ ఆపరేషన్ను పోలీస్ కమిషనర్ సిపి ఆనంద్ పరిశీలిస్తున్నారు. అగ్ని ప్రమాదం జరిగిన స్థలాన్ని పరిశీలించారు హోంమంత్రి మహమూద్ అలీ. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు. కాంప్లెక్స్ లోపల ఎవరు లేరని తెలిపారు. అగ్ని ప్రమాదం జరిగిన స్థలాన్ని పరిశీలించారు హోంమంత్రి మహమూద్ అలీ. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు. కాంప్లెక్స్ లోపల ఎవరు లేరని తెలిపారు. మరిన్ని డీటెయిల్స్ షెరీఫ్ లైవ్ లో అందిస్తారు. షెరీఫ్, ప్రెసెంట్ సిచ్యువేషన్ ఏంటి?